వ్యూవర్స్ వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. ఇప్పుడు మనం రైట్ కార్స్లో ఉన్నాం. రైట్ కార్స్ ఇదంతా దూరం నుంచి చూపించే రైట్ కార్స్ యాడ్ అన్నమాట. సో రైట్ కార్స్ వచ్చేసి ఇక్కడ టోటల్ మీరు రైట్ కార్స్కి సంబంధించి బోర్డు కూడా చూడొచ్చు. సో రైట్ కార్స్ ఏంటంటే లైక్ ఏ కార్ ఫర్ ఎవ్రీ వన్ అని చెప్పి వాళ్ళ స్లోగన్ అన్నమాట. సో రైట్ కార్స్. సో ఇప్పుడున్న కార్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కార్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఈ కార్స్ ఇవన్నీ దీనికి సంబంధించిన ప్రైసెస్ ఇవన్నీ రేట్స్ని నేను మీకు ఈరోజు చెప్తాను. సో ఈ కార్స్కి సంబంధించి ఏంటంటే ఇక్కడ దీనికి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ మనకు ఒక కారు ఉంది. ఇది వచ్చేసి 350,000లో ఇదో కార్. ఇది జాజ్. సో ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్. ఇవన్నీ వచ్చేసి ఏంటంటే రైట్ కార్స్ లోని కార్స్ అన్నమాట. సో ఈ కార్స్కి సంబంధించి ఏంటంటే రైట్ కార్స్కి సంబంధించి సో ఇక్కడ మీరు ఏమైనా కార్స్ కావాలంటే డెఫినెట్గా మీరు ఇక్కడ రావచ్చు. అండ్ ఇది వచ్చేసి 5,80,000లో స్కార్పియో ఉంది, 2013 మోడల్ డీజిల్ వర్షన్. అండ్ దీంతోపాటు మీకు ఇక్కడ చాలా కార్స్ ఉన్నాయి. ఇవన్నీ కార్స్ కూడా ఏంటంటే మన రైట్ కార్స్లో ఉన్నమాట. సో ఇది 7 lakhsలో డస్టర్ ఉంది, డీజిల్ వర్షన్. సో దీనికి సంబంధించి ఏంటంటే మీరు కారు కూడా చూడవచ్చు. ఇక్కడ ఉన్న కార్స్ అన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ ఈ కార్స్ అన్నీ ఏంటంటే రైట్ కార్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత తీసుకురాబడతాయి అన్నమాట. సో ఇప్పుడు నేను మీకు చూపించే కార్స్ అన్నీ కూడా ఒక సైడ్వి చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి బొలెరో. ఇది వచ్చేసి 6,90,000లో దీని ప్రైస్. అండ్ ఇది వచ్చేసి ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ అన్నమాట. అండ్ మీటర్ రీడింగ్ వచ్చేసి 85,454 తిరిగింది. సో ఇవన్నీ రైట్ కార్స్ ఇప్పుడు నేను మీకు చూపించేది. ఇంకోటి బొలెరో ఉంది ఇక్కడ 6,30,000లో 90,342 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ ఇది వచ్చేసి 6,30,000 ప్రైస్ డీజిల్ వర్షన్. యాజ్ ఈజ్ ఇక్కడ నేను మీకు ఇంకో కార్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి 5,80,000లో హోండా సిటీ ఉంది, పెట్రోల్ వర్షన్. అండ్ ఇది వచ్చేసి 79,750 కిలోమీటర్స్ తిరిగింది అన్నమాట మీటర్ రీడింగ్. అండ్ ఇక్కడ మీరు మరో కార్ చూస్తున్నారు. ఇది వచ్చేసి ఏంటంటే 67,264లో 7 lakhsలో ఇక్కడ మీకు మొబిలో కార్ ఉంది. అండ్ ఇది వచ్చేసి డీజిల్ వర్షన్. సో ఇప్పుడు నేను మీకు చూపించే కార్స్ అన్నీ కూడా ఏంటంటే రైట్ కార్స్లో అన్నమాట. సో ఇక్కడ నేను మీకు చూపించే కార్ వచ్చేసి 5,50,000లో స్విఫ్ట్ డిజైర్ ఉంది. ఇది వచ్చేసి ఫ్యూయల్ టైప్ పెట్రోల్. అండ్ ఇది వచ్చేసి 70,941 కిలోమీటర్స్ దీని మీటర్ రీడింగ్ అన్నమాట. సో ఇప్పుడు నేను మీకు చూపించే కార్స్ అన్నీ కూడా రైట్ కార్స్ అన్నమాట. సో ఇక్కడ నేను మీకు మరో కార్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి 46,194 మీటర్ రీడింగ్ దీనిది. అండ్ హోండా బ్రియో 4,20,000 దీని ప్రైస్. అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్. సో ఇవన్నీ ఒక నేను ఒక రోజు చూపించాను. ఇది ఫస్ట్ రోజు అనమాట ఇవన్నీ కార్స్. సో ఈ ఫస్ట్ రో కార్స్లో ఇవన్నీ నేను మీకు చూపిస్తుంది. ఇప్పుడు ఇది వచ్చేసి 5 lakhsలో వోక్స్ వ్యాగన్ వెంటో 2012 మోడల్, 62,961 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ ఇది వచ్చేసి డీజిల్ వర్షన్. సో ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది. దీనికి సంబంధించి అయితే ప్రైస్ మెన్షన్ చేయలేదు. సో ఇప్పుడు నేను మీకు చూపించిన కార్స్ అన్నీ ఏంటంటే ఒక రోలో చూపించాను. సో ఇవి ఇక్కడ మీకు ఇంకొక రో ఉంది. సో ఇంకొక రో ఏంటంటే స్విఫ్ట్కి సంబంధించింది అన్నమాట, స్విఫ్ట్ డిజైర్స్ ఇవి. ఇది వచ్చేసి 350,000లో 69,385 దీని మీటర్ రీడింగ్, పెట్రోల్ వర్షన్. అండ్ ఇది వచ్చేసి 3,50,000లో ఉందండి ప్రైస్. ఇక్కడ మరో కార్ ఉంది. ఇది వచ్చేసి 4,90,000లో స్విఫ్ట్ ఉంది, 80,799 కిలోమీటర్స్ తిరిగింది. ఫ్యూల్ వచ్చేసి డీజిల్ వర్షన్. ప్రైస్ వచ్చేసి 4,90,000. ఇక్కడ మరో కార్ ఉంది. ఇది వచ్చేసి ఏంటంటే 350,000లో స్విఫ్ట్ అండ్ 62,252 డీజిల్ వర్షన్. సో ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ మరో కార్ ఉంది. ఇది వచ్చేసి ఏంటంటే 350,000లో స్విఫ్ట్ ఉంది. అండ్ ఇది వచ్చేసి డీజిల్ వర్షన్, 3,50,000. అండ్ దీని మీటర్ రీడింగ్ వచ్చేసి 88,132 కిలోమీటర్స్ తిరిగింది ఇది. ఇక్కడ మీకు మరో కార్ ఉంది. ఇది వచ్చేసి 4,80,000లో స్విఫ్ట్ డిజైర్ 2013 మోడల్, 63,984 కిలోమీటర్స్ తిరిగింది. అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్. ఇక్కడ మీకు మరో కార్ ఉంది. ఇది వచ్చేసి 7,50,000 దీని ప్రైస్. అండ్ 80,723 కిలోమీటర్స్ తిరిగింది, స్విఫ్ట్ డిజైర్ డీజిల్ వర్షన్. అండ్ ఇక్కడ మీకు మరో కార్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఇది కూడా ఏంటంటే స్విఫ్ట్కి సంబంధించింది, 3,10,000 దీని ప్రైస్, 65,231 కిలోమీటర్స్. అండ్ ఇది వచ్చేసి ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్. సో ఇక్కడ మీకు మరో కార్ ఉంది. ఇది వచ్చేసి ఏంటంటే 5,30,000 దీని ప్రైస్ మో స్విఫ్ట్. అండ్ 65,234 దీని మీటర్ రీడింగ్. అండ్ ఇది వచ్చేసి డీజిల్ వర్షన్. సో ఇప్పుడున్న కార్స్ అన్నీ కూడా ఏంటంటే ఇక్కడున్న కార్స్ అన్నీ కూడా మన
రైట్ కార్స్ ఎరగడలోనివి. ఇది వచ్చేసి 3,50,000 స్విఫ్ట్, 65,216 కిలోమీటర్స్ పెట్రోల్ వర్షన్. ఓకే, ఈ కార్ గురించి చెప్తారా? యాక్చువల్లీ రిజెక్ట్ వెహికల్. ఓకే, ఈ కార్ గురించి చెప్తారా? సరే, 2010 మోడల్ సార్, స్విఫ్ట్ వీడి. ఓకే, 4,10,000 చెప్తున్నారు, నెగోషియబుల్ ప్రైస్. ఓకే, 4,10,000 నెగోషియబుల్. ఓకే, సో ఇది దీని గురించి చెప్తారా? 2013 మోడల్ సార్, ఎల్డిఏ. ఓకే, 560 చెప్తున్నారు, నెగోషియబుల్ ప్రైస్. నెగోషియబుల్ ఉంటుందా? నెగోషియబుల్ ఉంటుంది, డైరెక్ట్ కస్టమర్తోనే మనం మాట్లాడుకోవచ్చు, సెల్లర్తో మాట్లాడుకోవచ్చు. ఓకే, ఇక్కడ మరో కార్ ఉంది, దీని ప్రైస్ చెప్పండి. 2010 మోడల్ సార్, స్విఫ్ట్ డిజైర్ వీడియో, 420 చెప్తున్నారు, నెగోషియబుల్ ప్రైస్. వెహికల్ ఎక్సలెంట్ ఉంది, మంచిగా ఉంది. ఓకే, సో 420 చెప్తున్నారా? 420. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే కనుక వ్యూవర్స్, మీరు ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ మీకు మరో కార్ ఉంది. ఇది వచ్చేసి 5,50,000 స్విఫ్ట్కి సంబంధించి 2014 మోడల్ పెట్రోల్ వర్షన్, అండ్ ఇది వచ్చేసి 62,400 కిలోమీటర్స్ తిరిగింది. ఇక్కడ మీకు మరో కార్ ఉంది, ఇది మీరు ఆల్రెడీ ఇక్కడ ఇంకో కార్ కూడా చూడొచ్చు. సో ఈ కార్ గురించి చెప్తారా? 2011 మోడల్ సార్, స్విఫ్ట్ వీడిఐ. స్విఫ్ట్ వీడిఐ 2011 మోడల్. ఓకే, 4,20,000 చెప్తున్నారు, నెగోషియబుల్ ప్రైస్. 4,20,000 నెగోషియబుల్ ప్రైస్. ఓకే, ఇక్కడ ఇంకో కార్ ఉన్నట్టుంది, 2010 మోడల్. 2010 మోడల్ స్విఫ్ట్ వీడిఐ. స్విఫ్ట్ వీడిఐ దీని ఎంత చెప్తున్నారు? 390 అండ్ మీటర్ రీడింగ్ వచ్చి 71,348. ఓకే, సో ఇక్కడ మరో స్విఫ్ట్ ఉంది, దీనికి సంబంధించి 2007 మోడల్, స్విఫ్ట్ విఎక్స్ఐ. స్విఫ్ట్ విఎక్స్ఐ 2007 మోడల్. ఓకే, 2,90,000 చెప్తున్నారు, నెగోషియబుల్ ప్రైస్. 2,90,000 చెప్తున్నారు, మీటర్ రీడింగ్ వచ్చేసి 81,031. సో వీటన్నిటికీ ఫైనాన్స్ కూడా ఉంటుందా? ఫైనాన్స్ ఫెసిలిటీ, ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఇక్కడ మరో కార్ ఉంది, దీనికి సంబంధించి చెప్పగలుగుతారా? 2017 మోడల్ సార్, 2017 మోడల్ స్విఫ్ట్ విఎక్స్ఐ ఆప్షనల్. స్విఫ్ట్ విఎక్స్ఐ ఆప్షనల్ ఎంత చెప్తున్నారు ప్రైస్? ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఫ్రంట్ సైడ్. ఓకే, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఇన్బిల్ట్ స్టీరియో ఉంటుంది, ఇన్బిల్ట్ స్టూరియో అండ్ 2 ఎయిర్ బ్యాగ్స్. అవును సార్. ఓకే, ఇంటీరియర్ కూడా చూడొచ్చు మనం, చాలా నీట్గా ఉంది. ఓకే, దీది దీని ప్రైస్ ఎంత చెప్తున్నారు బ్రో? దీని ప్రైస్ వచ్చేసి 6,60,000 ఉంది, నెగోషియబుల్ ప్రైస్. 6,60,000 దీని ప్రైస్ చెప్తున్నారు బ్రో? 2017 మోడల్. 2017 మోడల్ 36,000 తిరిగింది. 36,000 తిరిగింది. ఓకే, సో అక్కడ కూడా మరో కార్స్ ఉన్నాయి, సో ఆ కార్స్ కూడా మనం చూద్దాం. ఇప్పుడు నేను మీకు 2 రోజు చూపించాను, సో అక్కడ బ్రదర్ మరో వేరే కూడా అది కూడా చూపిస్తారు, సో దానికి సంబంధించి కూడా మీరు చూడొచ్చు. సో మీరు ఇక్కడ కనుక చూస్తే, సో ఇక్కడ రైట్ కార్స్ ఏంటంటే, రైట్ కార్స్ ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కార్స్ అన్నీ ఉంటాయండి. సో ఈ కార్స్ అన్నీ ఏంటంటే మీరు చూస్తే కనుక, మీరు ఇక్కడికి వస్తే డెఫినెట్గా ఇక్కడ ఉన్న నెగోషియబుల్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇది వచ్చేసి 2,75,000 ఏ స్టారు, 69,492 కిలోమీటర్స్ తిరిగింది, అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్, 2,75,000 చెప్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మరో కార్ ఉంది, అండ్ ఇది వచ్చేసి 2,25,000 56,236 జెన్ ఎస్టీలో పెట్రోల్ వర్షన్. సో ఇక్కడ మీకు మరో కార్ ఉంది, ఇది వచ్చేసి ఏంటంటే 1,80,000 జెన్ ఎస్టీలో. ఇది వచ్చేసి మీరు ఎస్టీస్గా కనుక చూస్తే 1,80,000 పెట్రోల్ వర్షన్. సో ఇక్కడ మీరు మరో కార్ చూస్తున్నారు, ఇది వచ్చేసి 4,80,000 సెలెరియో. ఇది వచ్చేసి 2014 మోడల్, 79,955 కిలోమీటర్స్ తిరిగింది, పెట్రోల్ వర్షన్. ఆటోమేటిక్ అయితే ఆటోమేటిక్గా. సో ఈ కార్ ఏంటి ఆటోమేటిక్గా? అది 2014 మోడల్ సెలేరియో, 79,000 తిరిగింది. ఓకే, ఆటోమేటిక్ వెహికల్ ఇది. ఆటోమేటిక్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్. ఓకే, దీనికి ఫైనాన్స్ ఉంటుంది? ఫైనాన్స్ గానే ఉంటుంది, బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది, ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుంది. 2011 అబో బ్యాంక్ ఫైనాన్స్ వస్తుంది మనకు, 80 పైసే 1 రూపీ ఇంట్రెస్ట్ ఉంటుంది. 2011 బిలో ప్రైవేట్ ఫైనాన్స్ వస్తుంది, 1 రూపీ 50 పైసే ఇంట్రెస్ట్ ఉంటుంది. 2011 బిలో మీరు ఏదైనా తీసుకున్నా కానీ ప్రైవేట్ ఫైనాన్స్ వస్తుంది మనకు. ఓకే, సో ఈ కార్ గురించి చెప్పగలుగుతారా? చెప్పండి, ఈ కార్ గురించి చెప్పగలరు? ఇది వచ్చేసి 2016 మోడల్, 2016 ఆల్టో 800 LXI. ఓకే, 62,000 తిరిగింది. ఓకే, ఒరిజినల్ పెయింట్లో ఉంది బండి. ఓకే, బండిలో అయితే ఏం వర్క్ ఏం లేదు. 2,90,000 కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, మీరు ఇక్కడ వచ్చారనుకోండి, వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసుకోండి, టోటల్ చెకింగ్ ఉంటుంది మన దగ్గర. ఓకే, 225 పాయింట్స్ చెక్ చేస్తాం, వెహికల్ సర్టిఫై అయితేనే మనం ఆ షీట్ అనేది పెడతాం. ఓకే, సపోజ్ దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కింద మేము రిజెక్ట్ చేస్తాం వెహికల్ని. ఓకే, ప్రాబ్లం ఉంటే కూడా రిజెక్ట్ చేస్తారు. పక్కన ఇంకో కార్ కూడా ఉంది, అదేంటో? ఇది కానీ అది ఆల్టో 800. ఇది ఓకే, సింగిల్ ఓనర్ డాక్టర్ వెహికల్ ఇది.
డాక్టర్ వెహికల్ సింగిల్ ఓనర్ ఓనర్ 30,000 కిలోమీటర్స్ డ్రివెన్ అంతే ఓకే జరిగింది 2,50,000 కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు 2012 మోడల్ ఓకే రేట్ అయితే డైరెక్ట్ కస్టమర్ తో మాట్లాడుకోవచ్చు ఓకే ఫైనాన్స్ కూడా వస్తుంది ఫైనాన్స్ గానే వస్తుంది బ్యాంక్ ఫైనాన్స్ వస్తుంది కస్టమర్ టు కస్టమర్ డీల్ చేస్తారా డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ డీలింగ్ మాది ఓన్లీ కమిషన్ ఉంటుందండి ఓకే సో ఇక్కడ మరో కార్ ఉంది దీని సంగతి ఇది ఆల్టో ఇది ఓకే 2007 మోడల్ ఇది 2007 మోడల్ 2007 LXi 2007 LXi ఓకే 2007 LXi కోడింగ్ అయితే గిన 160 ఉంది రెడ్ డైరెక్ట్ కస్టమర్తో మనం మాట్లాడుకోవచ్చు ఓకే సో ఇక్కడ మీకు మరో కార్ ఉన్నట్టుంది మరొక ఆల్టో ఓకే సో మీరు ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ మరో ఆల్టో ఉంది బ్రదర్స్ ఇది వచ్చేసి 2,30,000 చెప్తున్నారు అండ్ ఇది వచ్చేసి మోడల్ ఆల్టో 86,659 కిలోమీటర్స్ రీడింగ్ పెట్రోల్ వర్షన్ సో ఇక్కడ మరో కార్ ఉంది ఇది వచ్చేసి 2,55,000లో ఆల్టో కేటన్ 40,370 కిలోమీటర్స్ తిరిగింది అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ అండ్ ఇది వచ్చేసి ఇక్కడ మరో కార్ ఉంది ఇది వచ్చేసి 1,85,000లో ఆల్టో ఉంది 74,680 కిలోమీటర్స్ తిరిగింది పెట్రోల్ వర్షన్ సో ఇక్కడ మీకు మారుతి 800 ఉంది ఇది వచ్చేసి 1,15,000 చెప్తున్నారు 115,000 ఇది వచ్చేసి 66,022 కిలోమీటర్స్ తిరిగింది మారుతి 800 ఏసీ ఉంది అండ్ దీనికి ఏంటంటే సైలెన్సర్ నీడ్ రిప్ అని చెప్పు ఉంది సైడ్ ఓకే సైలెన్సర్ నీడ్ రిప్ ఓకే అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ 2006 మోడల్ ఇది సో 1,15,000 అంటే ఇది నెగోషియబుల్ ఉంటుంది ప్రైస్ సో తప్పకుండా మీకు బెస్ట్ ప్రైస్కి వచ్చేస్తుంది ఇది 1,16,000 అంటే సో ఇక్కడ మీకు మరో మారుతికి సంబంధించి వెహికల్స్ ఉన్నాయి సో ఇక్కడ మీకు మరో వెహికల్ ఉంది ఇది వచ్చేసి 1,95,000లో ఆల్టో అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ 94,753 కిలోమీటర్స్ తిరిగింది ఓకే ఇది వచ్చేసి 4,75,000లో వేగనార్ 24,285 కిలోమీటర్స్ తిరిగింది ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ ఇక్కడ మరో కార్ ఉంది ఇది వచ్చేసి ఏంటంటే 3,60,000లో వేగనార్ 67,302 కిలోమీటర్స్ తిరిగింది ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ అండ్ ఇక్కడ మరో కార్ ఉంది ఇది వచ్చేసి ఏంటంటే ఇది కూడా వేగనారే ఎల్పిజి కూడా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఉంది 2,35,000 దీని ప్రైస్ సో ఇక్కడ మరో కార్ ఉంది ఇది వచ్చేసి 1,80,000 చెప్తున్నారు వ్యాగనార్ 2006 మోడల్ 61,068 కిలోమీటర్స్ తిరిగింది పెట్రోల్ వర్షన్ సో ఇక్కడున్న కార్స్ అన్నీ కూడా ఏంటంటే రైడ్ కార్స్కి సంబంధించిన కార్స్ అన్ని నేను మీకు చూపిస్తాను బ్రదర్స్ సో దీనికి సంబంధించి ఏంటంటే మీరు ఇక్కడికి వస్తే నెగోషియేషన్ అనేది ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఫిగో పోర్ట్ ఫిగో 78,799 కిలోమీటర్స్ తిరిగింది 3,20,000 దీని ప్రైస్ అండ్ ఇది వచ్చేసి 2,85,000లో వ్యాగనార్ అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ అండ్ యాజ్ ఇట్ ఈస్గా ఇది వచ్చేసి ఏంటంటే దీనికి సంబంధించి 62,413 కిలోమీటర్స్ తిరిగింది ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మరో కార్ ఉంది ఇది వచ్చేసి 3,25,000లో ఇయాన్ పెట్రోల్ వర్షన్ అండ్ ఇది వచ్చేసి 26,689 కిలోమీటర్స్ తిరిగింది సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది ఇది వచ్చేసి 2,80,000లో ఇయాను 65,330 కిలోమీటర్స్ తిరిగింది పెట్రోల్ వర్షన్ 2013 మోడల్ సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది ఇది వచ్చేసి 2,65,000 ఇది వచ్చేసి 63,542 కిలోమీటర్స్ రీడింగ్ ఉంది మోడల్ వచ్చేసి i10 ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్ సో ఇక్కడ చూస్తే మీకు మరో కార్ ఉంది ఇది వచ్చేసి 3,90,000లో i10 అండ్ ఇది వచ్చేసి ఏంటంటే పెట్రోల్ వర్షన్ అండ్ యాజ్ ఇట్ ఈస్గా దీనికి సంబంధించి 61,334 దీని యొక్క మీటర్ రీడింగ్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి 3,90,000 సో ఇక్కడ 3,10,000లో i10 ఉంది స్పోర్ట్స్ అంట అండ్ ఇది వచ్చేసి 55,135 కిలోమీటర్స్ తిరిగింది అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ 3,10,000 చెప్తున్నారు దీని ప్రైస్ సో ఇక్కడ మీకు మరో కార్ ఉంది ఇది వచ్చేసి 3,10,000లో i10 60,105 కిలోమీటర్స్ తిరిగింది ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ సో ఇది వచ్చేసి ఇక్కడ మరో కార్ ఉంది ఇది వచ్చేసి 5,50,000 దీని ప్రైస్ 77,519 దీని యొక్క కిలోమీటర్స్ రీడింగ్ గ్రాండ్ i10 అండ్ ఇది వచ్చేసి ఫ్యూయల్ డీజిల్ సో ఇక్కడ మనం చూస్తున్న కార్స్ అన్ని కూడా ఏంటంటే మన రైడ్ కార్స్కి సంబంధించిన కార్స్ చూపిస్తాను బ్రదర్స్ నేను మీకు అండ్ ఇది వచ్చేసి 5,35,000లో పోలో ఉంది 82,180 కిలోమీటర్స్ తిరిగింది అండ్ ఇది వచ్చేసి డీజిల్ వర్షన్ సో ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ మీకు మరో కార్ ఉంది అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మీకు
480,000 లో పోలో ఉంది, 60,148 కిలోమీటర్స్ తిరిగింది. అటు వచ్చేసి ఫ్యూయల్ డీజిల్ వర్షన్. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది, ఇది వచ్చేసి ఏంటంటే 480,000 లో i10 ఉంది, 72,468 కిలోమీటర్స్ తిరిగింది డీజిల్ వర్షన్. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది, ఇది వచ్చేసి 3,65,000 దీని ప్రైస్ ఉంది అండ్ 51,960 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చేసి మోడల్ i10 అండ్ 2010 మోడల్ ఇది, అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్. సో ఇక్కడ వచ్చేసి మీకు మరో కార్ ఉంది, వచ్చేసి 3,75,000లో i20 ఉంది, 64,042 కిలోమీటర్స్ తిరిగింది i20 అండ్ పెట్రోల్ వర్షన్ ఇది. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది, ఇది వచ్చేసి 3,60,000లో i20 అండ్ 89,795 కిలోమీటర్స్ తిరిగింది, ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది, ఇది వచ్చేసి 68,525 కిలోమీటర్స్ తిరిగింది, ఇది వచ్చేసి i20 స్పోర్ట్స్ CRDI 6,80,000 తిరిగింది ఇది డీజిల్ వర్షన్. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న కార్స్ అన్ని కూడా ఏంటంటే మన రైట్ కార్స్కి సంబంధించిన కార్స్, అండ్ ఈ రైట్ కార్స్ వచ్చేసి ఎర్రగడ్డలో ఉంది. సో రైట్ కార్స్కి సంబంధించి ఏంటంటే ఇవన్నీ నెగోషియబుల్ ఉంటాయి కాబట్టి మీరు ఇక్కడ వస్తే ఇక్కడ దీనికి సంబంధించి ప్రైసెస్ అన్నీ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తే 2,25,000లో శాంత్రో GLS 68,282 కిలోమీటర్స్ తిరిగింది, ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది, ఇది వచ్చేసి 1,95,000లో శాంత్రో 91,120 కిలోమీటర్స్ తిరిగింది అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్. సో ఇక్కడ మీరు యాజ్టీస్గా చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది, అండ్ ఇది వచ్చేసి 1,95,000లో గెడ్స్ ఉంది, హ్యుండై గెడ్స్, అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్, 58,307 కిలోమీటర్స్ తిరిగింది అండ్ ప్రైస్ వచ్చేసి 1,95,000. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది, అండ్ ఇది వచ్చేసి 1,85,000లో గెడ్స్ ఉంది, 63,181 కిలోమీటర్స్ తిరిగింది అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది, ఇది వచ్చేసి 2,70,000లో బీట్ ఉంది అండ్ ఇది వచ్చేసి డీజిల్ వర్షన్ అండ్ 2,70,000 దీని ప్రైస్. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మరో కార్ ఉంది, 3,80,000లో రిడ్జ్ VDI 2012 మోడల్ అండ్ ఇది వచ్చేసి డీజిల్ వర్షన్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది, ఇది వచ్చేసి 3,40,000 దీని ప్రైస్ చెప్తున్నారు, మోడల్ వచ్చేసి రిడ్జ్, 79,323 కిలోమీటర్స్ తిరిగింది డీజిల్ వర్షన్. ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది, ఇది వచ్చేసి 3,20,000లో రిడ్జ్ VDI అండ్ ఇది వచ్చేసి 87,490 కిలోమీటర్స్ తిరిగింది, ఇది వచ్చేసి డీజిల్ వర్షన్, 3,20,000 దీని ప్రైస్. అండ్ ఇక్కడ మీకు 4 లాక్స్లో పల్స్ ఉంది, 60,510 కిలోమీటర్స్ తిరిగింది అండ్ ఇది వచ్చేసి ఫ్యూయల్ డీజిల్, 4 లాక్స్ దీని ప్రైస్. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది, ఇది వచ్చేసి 3,20,000లో మైక్రా నిస్సన్, 54,095 కిలోమీటర్స్ తిరిగింది అండ్ ఇది వచ్చేసి 3,20,000 దీని ప్రైస్ అండ్ ఇది ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది, ఇది వచ్చేసి 4,50,000లో పల్స్, 1,17,002 కిలోమీటర్స్ తిరిగింది, ఇది వచ్చేసి డీజిల్ వర్షన్, ఇది వచ్చేసి 4,50,000లో ఉంది. సో ఇక్కడ మీకు ఇప్పుడున్న కార్స్ అన్నీ కూడా ఏంటంటే మన రైట్ కార్స్ ఎర్రగడ్డలు అనమాట. సో ఇక్కడ మీకు మరో కార్ ఉంది, ఇది వచ్చేసి 2,50,000లో వర్ణ ఉంది, 89,686 కిలోమీటర్స్ తిరిగింది డీజిల్ వర్షన్. ఇక్కడ మీకు మరో కార్ ఉంది, ఇది వచ్చేసి 2 లాక్స్లో ఫియెస్టా ఉంది, 71,280 కిలోమీటర్స్ తిరిగింది అండ్ ఇది వచ్చేసి డీజిల్ వర్షన్. సో మీకు ఇప్పుడు నేను చూపిస్తున్న కార్స్ అన్నీ కూడా ఏంటంటే రైట్ కార్స్ ఎర్రగడ్డలని కార్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు ఇక్కడికి వస్తే నెగోషియేషన్ అవుతాయి. సో డెఫినెట్గా నెగోషియేషన్ ఉంటుంది కాబట్టి యూ కెన్ కమ్ డౌన్. 2,95,000లో ఇండిగో మాన్జా ఉంది, 2011 మోడల్, 70,265 కిలోమీటర్స్ తిరిగింది, ఫ్యూయల్ వచ్చేసి డీజిల్. ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు మరో కార్ ఉంది, ఇది వచ్చేసి ఎసెంట్, 2,30,000లో దీని ప్రైస్, 2008 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్, పెట్రోల్ వర్షన్. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న కార్స్ అన్నీ కూడా ఏంటంటే రైట్ కార్స్ ఎర్రగడ్డలు ఉన్నవి. సో తప్పకుండా విజిట్ చేయండి రైట్ కార్స్ ఎర్రగడ్డ. అండ్ ప్రైస్ అన్ని నెగోషియబుల్ ఉంటాయి, చెప్పిన ప్రైసే ఉండదు, ఇది ఓనర్స్ ప్లేస్ చేసిన ప్రైసెస్.
ఇది వచ్చేసి 1 lakh మీకు ఇక్కడ జెన్ ఉంది, అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్. సో ఇది వచ్చేసి 1 lakh అంట. ఇక్కడ ఇంకో జెన్ ఉంది, బట్ దీనికి సంబంధించి ప్రైస్ ప్లేస్ చేయలేదు. సో ఇక్కడ మరో కార్ ఉంది, ఇది వచ్చేసి 1 lakh నానో, అండ్ 58,367 kilometers తిరిగింది ఇది. ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్. సో ఇక్కడ మీకు మరో నానో ఉంది. సో ఈ నానో వచ్చేసి 1 lakh 49,264 kilometers తిరిగింది, 2012 మోడల్ పెట్రోల్ వర్షన్. అండ్ సో వ్యూయర్స్, ఇది మన రైట్ కార్స్ ఎర్రగడ్డకు సంబంధించిన కార్స్. సో మొత్తం కార్స్ చూపించాను. సో ఈ కార్స్ అన్నీ కూడా ఏంటంటే వాళ్ళు చెప్పడం, వాళ్ళకి సంబంధించి ఓనర్స్ ప్లేస్ చేసిన ఈ ప్రైసెస్ అవన్నీ. సో ఇక్కడికి వచ్చిన తర్వాత తప్పకుండా ప్రైసెస్ అనేవి తక్కువ అవుతాయి అని చెప్తున్నారు. సో తప్పకుండా ప్రైసెస్ అనేవి ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత డెఫినెట్గా ప్రైసెస్ అనేవి తక్కువ అవుతాయి. సో ప్రైసెస్ తక్కువ అవ్వడానికి నెగోషియేషన్ ఉంటుంది, కాబట్టి డెఫినెట్గా మీరు 100% ఇక్కడికి వచ్చిన తర్వాత నెగోషియేషన్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకా ఒక 2 sumos కూడా ఉన్నాయి, ఆ సూమోస్ కూడా నేను మీకు చూపిస్తాను. అంటే వీటి ప్రైసెస్ మనకు తెలియదు కానీ, బట్ ఇక్కడ 2 sumos అయితే ఉన్నాయి. సో ఈ సూమోస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో ఓకే, ఇక్కడ రైట్ కార్స్కి సంబంధించి ఇప్పుడు నేను మీకు టోటల్గా కార్ ప్రైసెస్ డీటెయిల్స్ అవన్నీ చెప్పాను. సో టెక్నికల్గా చూసుకుంటే ఏంటంటే వీళ్ళ దగ్గర టెక్నికల్ ఆస్పెక్ట్ కూడా, వీళ్ళు ఏంటంటే అండర్ బాడీ చెక్కింగ్ అవన్నీ కూడా చేస్తారనమాట. సో దానికి సంబంధించి ఏంటంటే అక్కడ ఉంటుంది ఏది మన అక్కడ టెక్నికల్కి సంబంధించి అక్కడ ఉంటుంది. సో ఈ టెక్నికల్కి సంబంధించి కూడా ఏంటంటే వాళ్ళు అన్నీ, అంటే కార్ తీసుకునే బిఫోరే వాళ్ళు అన్నీ చెక్ చేస్తూ ఉంటారనమాట. సో అందుకనే వాళ్ళకి ఏంటంటే రైట్ కార్స్ అన్నీ చెక్ చేసి తీసుకుంటామని చెప్తారు. సో ప్రతి కారు సంబంధించి ఏంటంటే ఇప్పుడు నేను మీకు అన్ని డీటెయిల్స్ అని చెప్పాను. సో మొత్తం మీరు ఇక్కడికి వచ్చి నెగోషియేషన్, మీకు నచ్చిన కార్స్ ప్రకారం మీరు నెగోషియేషన్ చేసుకోవచ్చు. సో ఇది మన రైట్ కార్స్ ఎర్రగడ్డకు సంబంధించిన వీడియో. సో మరో షోరూంలో మళ్ళీ కలుస్తాను బ్రదర్స్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.